బాధ మీకు అర్థమైందో లేదో నాకు అర్థమైంది. ఎంతసేపు సైంటిఫిక్ థ్రిల్లర్ అని నా గురించి ఏం చెప్తున్నారు, ఏం చెప్పటం లేదు అన్న బాధతోటి అలా చెప్పకుండా మంచి కమర్షియల్ హంగులు ఉన్న సినిమా అని చెప్పి చెప్పాడు. నిజంగా నేను మర్చిపోయిన మాట నిజమే, కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా రాఘవని నేను సెలెక్ట్ చేసినప్పుడు అతను స్టిల్ చూసి సెలెక్ట్ చేశాను. నేను ఆడిషన్ చేయలేదు, కానీ మా ప్రొడ్యూసర్ గారి సాటిస్ఫాక్షన్ కోసం ఆడిషన్ చేశాను. యూ విల్ సీ వండర్ఫుల్ గ్యామట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ రాఘవ. హీరోగా, విలన్గా, ప్రేమికుడుగా, త్యాగిగా, బాధపడేవాడిగా, యు విల్ సీ ఇన్ని ఒక కొత్త కుర్రాడు ఇన్ని రకాల ఎమోషన్స్ ఎలా చూపించగలిగాడు అండ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. రజిత్, యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చూసినట్టు వ్యూయర్స్కి వెరీ గుడ్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ టైమ్ దే సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారికి. నా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎన్ని పనులు ఉన్నా మామూలుకుని గొంతు కొంచెం సరిగ్గా లేకపోయినా ఇబ్బంది పెట్టినా అది కూడా కాదని చెప్పని మా దగ్గరికి వచ్చి ఎంతో సహృదయంతోటి మా సినిమాను ప్రమోట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అది ఆయన గొప్పతనం ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ గారు నాకు మగతీరు సినిమా రాశారు కాబట్టి దాని గురించి వచ్చానన్నారు. నేను అలా అనుకోవటంలా, ఆయన మంచి మనసు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మించిన కథ ఆయనకు రావాలని చెప్పిన ఆ క్షణమే నా మనసులో అంకురార్పణ జరిగింది. ఏదో ఒక రోజు మగధీరం మించిన కథ ఆయనకు రాసి ఆయన రుణం తీర్చుకుంటాను నేను. మా సినిమా గురించి ఆల్రెడీ చాలాసార్లు ఇప్పుడు చెప్పాను, ఇట్స్ ఎ బిగ్ సైంటిఫిక్ థ్రిల్లర్. ఒక విషయం బట్టి ఐ కెన్ ప్రామిస్ యూ, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ బై ద స్టోరీ కంటెంట్. థ్రిల్లర్ దాచుకుంటే ముందు ముఖ్య లక్షణం ముందు ఏం జరుగుతుందో ఆడియన్స్ గ్రహించకూడదు. జరిగిన తర్వాత ఆహా ఇలా జరిగిందా అని అనుకోలేదే అని వాళ్ళ సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలి. అది కనీసం సినిమాలో 15-16 సార్లు ఉంటుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నానంటే నేను ఎంతో గౌరవించే రచయిత పరుషుడు గోపాలకృష్ణ గారు 350 సినిమాలు రాశారు. సామాన్యమైన మనిషి కాదు ఆయన. 3 రోజుల క్రితం ఆయనకి సభలో మాట్లాడటం కోసం ఏం మాట్లాడాలి ప్రసాద్ అంటే సినిమా చూపిస్తాను సార్, ఆయన సినిమా చూపించాను. సినిమా చూపించేటప్పుడు చెప్పాను సార్, సినిమాలు ఎక్కడన్నా మీకు ముందే జరుగుతుంది, మీరు గెస్ట్ చేస్తే చెప్పండి సార్ అని. సినిమా అంత అయిపోయిన తర్వాత చెప్పారు, ప్రసాద్ ఒకటి కూడా నేను గెస్ట్ చేయలేకపోయినాయా, చాలా బాగా రాశావు, నాకు చాలా పెద్ద సర్టిఫికెట్ వచ్చిన ఆనందం కలిగింది. ఇదే గోపాలకృష్ణ గారే దీంట్లో ఉన్న ట్విస్ట్ పట్టుకోలేకపోయారంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ముందు ఏం జరగబోతుంది ఊహించలేడు అని కంఠపదంగా చెప్పగలను. మా ఈ బ్యానర్ పేరు రేష్మ ఆర్ట్స్, అంటే వారి అమ్మాయి పేరు అది. రేష్మ వాళ్ళ అమ్మాయి, ఈ బ్యానరు మా అందరి అమ్మాయి. ఇప్పుడే పుట్టింది, కొద్ది రోజులు పుట్టబోతుంది, తప్పడగలు వేస్తుంది. తండ్రికి ఆనందం బిడ్డ పుట్టగానే కలగదు. బిడ్డ పెరిగి పెద్దదయ్యి మంచి నడకలు నడుస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ చక్కగా పెరిగి పెళ్లి చేసుకుని అత్తోరింటికి వెళ్ళి అన్ని స్టేజెస్ చూసి ఆనందపడతాడు తండ్రి. ఆనందం నాకు కలుగుతుందని దానికి ఆ ఇప్పుడు రేపు పుట్టబోయే ఈ రేష్మా బ్యానర్ నిరంతర ప్రవర్తమానంగా పెరగటం కోసం నా సాయశక్తుల నేనున్నంతకాలం కృషి చేస్తానని చెప్పని నమ్మకంగా ఈ సభాముఖంగా అందరికీ నేను చెప్తున్నాను. రేష్మ మీ ఒక్కరి బిడ్డ కాదు సార్, ఇట్ ఈస్ నా బిడ్డ కూడా, నా బిడ్డ కూడా. అది ఈ ఈ ఈ రేష్మ బ్యానర్ గ్రోత్లోనే నా గ్రోత్ కూడా ఉంటుంది. అది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతాను నేను. సో వన్స్ మోర్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సీ అండ్ ఎంజాయ్ శ్రీవల్లి. థ్యాంక్ యూ.